మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ ముత్యంరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు చిన్నశంకరంపేట పిఏసీఏ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, వాసురెడ్డిలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్ ముత్యంరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఊరు పేరు కామారంను ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి మన పెద్దలు ముత్యంరెడ్డి అని, ఎన్నికల్లో మాజీ శాసనసభ్యులు మామయ్య ముత్యంరెడ్డి ఆశీస్సులు తీసుకోవటం జరిగేదని, ప్రజాసేవలో ఉండి ఎన్నో మంచి పనులు చేసి పేరు తెచ్చుకుని తన పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కామారం ముత్యంరెడ్డి అని వారు కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి అడుగుజాడల్లో నడవాలని, మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి నిస్వార్థ పరుడని వారు అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు తన పదవిని త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి ముత్యంరెడ్డి అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వాసురెడ్డి, విఠల్ రెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మోహన్, పండరిగౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, చిన్నశంకరంపేట జడ్పీటీసీ మాధవిరాజు, రామయ్యంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి, స్థానిక సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, చిన్నశంకరంపేట పిఎస్సీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆయన ఆ రోజు చదువుకున్నది కొంచెమే అయినా ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ అని చెప్తుండే. ఆ తర్వాత ఏదో వ్యవసాయకంగా ఇబ్బందులు ఉండడంతో ఇక్కడ పరిస్థితులను బట్టి చదువుకోలేకపోయినా అని అప్పుడప్పుడు చాలా సందర్భాలు చెప్తుండే. కానీ ఆయన దేనికైనా ఒక వ్యవసాయ రంగంలో కానీ ఒక రాజకీయ రంగంలోనే కానీ ఒక చెప్పుకోదగ్గ వ్యక్తి. ఎందుకంటే నన్ను అడాప్షన్ తీసుకున్నాడు. తీసుకున్నాక ఆయన మొదటి ఓటు వేసినాక మూడేళ్ళకే నేను ఆయన ఇంటి నుంచి పక్కకు కొద్దిగా ఏదో నాకు ఆ రోజున నా దృక్పథానికి కొద్దిగా ఏదో కొంచెం నచ్చక నేను పక్కకి వెళ్ళిపోయినా కూడా తర్వాత మళ్ళీ కొన్ని మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన నాకు సన్నిహితం, నేను ఆయనకు సన్నిహితం అమ్మడుతోని అరే నువ్వే రానా కొడుకు అది అని చెప్పి చాలా సందర్భాలు అంటుండే. అందరితో కూడా చెప్తుండే నువ్వే నేను నేను పేరు పెట్టుకున్నా నువ్వే నా అని మంచి చెడ్డలు నువ్వే చూడాలి అని చెప్పి సరే మా నాన్న అయినా నాన్ననే ఆయనైనా నాన్న అనుకొని మరి పోయిన సంవత్సరం కరోనా సమయంలో పరమతించడం పరమ ఎవరైనా పుట్టిన వాళ్ళ గిట్టక తప్పదు. కానీ ఆ సందర్భం ఏమైందంటే కరోనా రావడం వల్ల మనం వారికి నివాళులనేటి సరైన సమయంలో అర్పించలేకపోయినాం. మరి ఈరోజు గౌరవ పెద్దలు అంజిరెడ్డి గారు వారి కోరికను ఏదైతే ఒక విగ్రహావిష్కరణ జరగాలి మన ఊర్లో నాది అని కోరిన కోరికను ఈరోజు మరి సంవత్సరం తర్వాత దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గ్రామం నిజంగా ముత్యంరెడ్డి గారు అంటే జనరల్ గా తెలియదు ఎవరికి, కామారం ముత్యంరెడ్డి గారు అంటేనే తెలుస్తుంది. ఎంతో మందికి ఎన్నో పదవులు వస్తుంటాయి, కానీ ఆ పదవులకు వన్న తెచ్చింది మరి ముత్యంరెడ్డి గారు. ఆ పదవులకు ఒక హోదాను, ఒక ఉందాతనాన్ని తీసుకొచ్చింది మన గౌరవనీయులు పెద్దలు మరి ముత్యంరెడ్డి గారు. ఏదన్నా చిన్న పదవికి రాజీనామా చేయమంటేనే ఎవరు కూడా ఒప్పుకొని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక శాసనసభ్యునిగా మేము తెలంగాణ సమయంలో మేము కూడా రాజీనామాలు చేసినాం, కానీ ఒక కాజ్ కోసం చేసినాం. తెలంగాణ రాష్ట్రం రావాలే మరి మీరు రాజీనామాలు చేస్తే వస్తుంది అనే ఒక కాజ్ ఉండే. కానీ ఇక్కడ ఇంకొకరికి పదవి ఇవ్వడం కోసం, ఇంకొకరికి పదవి ఇవ్వడం కోసం తన పదవిని త్యాగం చేసింది. ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, ఈ నియోజకవర్గం అభివృద్ధి అయితే సరిపోతుందనే ఒక మంచి ఉద్దేశం కొద్ది ఆనాడు మన ముత్యంరెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. అంటే అప్పటి యొక్క వాళ్ళ యొక్క నిబద్ధత, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క నిబద్ధత అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మరి నేను కామారం మొన్న ఇన్వైట్ చేసినప్పుడు వస్తానో రానో నాకు వీలైతే లేదు అనుకున్నాను. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి నాకు అదృష్టం కూడా భావిస్తున్నాను. ఒక మంచి మనిషి మరి ఆయన కూడా ప్రజాసేవలో ఉండి మరి ఎన్నో పదవులు అనుభవించి మంచి పేరు తెచ్చుకొని మరి ఆయన పదవినే త్యాగం చేసి మరి రోజు ప్రజలంటే ఆయన ప్రాంత ప్రజలంటే మరి ఎంతో ప్రేమతోటి ఇంత మంచి పేరు తెచ్చుకొని కామారం గ్రామానికి ఒక మంచి ఇష్టి చరిత్ర తెచ్చిపెట్టిన వ్యక్తి ముత్యంరెడ్డి. మరి వారిని మనం సంస్కరించుకోవడం కూడా మనందరం అదృష్టంగా ఈరోజు భావిస్తూ మరి ఈ ప్రాంతం పూర్తిగా మనం అందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, పైన నోళ్ళం కావచ్చు కిందు నోళ్ళం కావచ్చు మరి కామారం ఈ ప్రాంతంలో మరి 100% రైతులమే, ఆ కుటుంబం నుంచి వచ్చిన వారమే. రైతుల మీద ప్రేమ మరి వారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి మరి ముత్యంరెడ్డి. నిజంగా కూడా మనం అందరం ప్రజాప్రతినిధులం,
చిన్ననో పెద్దనో అందరం కూడా ప్రజల కోసం సేవ చేసే మనకు అవకాశం వచ్చింది మరి కొంతైనా కొంత మరి వారి చేసిన వారి అడుగుజాడల్లో మనం కూడా మరి ఉండాలని చెప్పి వారు ప్రజల కోసం ఆస్తులు కూడా అమ్ముకొని మరి నయా పైసా కూడా ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా మరి ఆ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి ముత్తంరెడ్డి మరి వారి సంస్కరణ సభకు రావడం కూడా మనం ఒక అదృష్టంగా భావిస్తూ